వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధుల బారి నుండి తప్పించుకునేందుకు ప్రతి ఆదివారం పరిసరాలు శుభ్రం చేసుకోవాలంటూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ రామాయంపేటలోని హరితహారం పైలాన్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పైలాన్ చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించారు. మున్సిపల్ శాఖ మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు 6వ వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి తన ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్క ఆదివారం ఒక్కో వార్డులో పర్యటించి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని, ఈ వారం హరితహారం పైలాన్ వద్ద పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ ఆదివారం రోజు తన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, కౌన్సిలర్ దేమే యాదగిరి, టిఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణగౌడ్, బాసం శ్రీనివాస్, మధ్యాల రమేష్, మెట్టు యాదగిరి, అచ్చంటి రాము, నవనత్ మహేష్, కటికే రాజు పాల్గొన్నారు. ఏ బాసం ఇట్స్ స్టార్ట్ అయితే పదకొండవ వారం కేటీఆర్ ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చిన మేరకు ప్రతి ఆదివారం ఎక్కడో అక్కడ చేసుకుంటూ ఈరోజు హరితహారం 2వ రోజు పైలాన్ ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ రామాయంపేటలో అక్కడ ఆ పరిసర ప్రాంతాలు ఈరోజు ఎన్నుకొని ఈరోజు క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది కేటీఆర్ ఇచ్చిన పిలుపు చాలా మంచిది, ఎందుకంటే సీజనల్ వ్యాధులు ఏది రాకుండా ఉంచుకోవడానికి ముందు చూపుతో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు ఈరోజు ఈ పైలాన్ దగ్గర క్లీనింగ్ చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా మా కౌన్సిలర్స్ ప్రతి ఇంటి దగ్గర చేసుకుంటున్నారు. ఈరోజు మేము వచ్చి ఇక్కడ క్లీన్ చేస్తున్నాం. ఈ సీజనల్ వ్యాధులు రావద్దు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్ద ప్రతి అంటే రాజకీయ నాయకులే కాదు, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి దగ్గర క్లీన్ చేసుకోవాలని కేటీఆర్ గారు ఎందుకంటే ముందు చూపుతో చెప్పారు. అది చాలా మంచిది, ఎందుకంటే మనకు ఏ వ్యాధి లేకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ కరోనా కూడా ఇప్పుడు చాలా భయంకరంగా పెరిగిపోతున్నాయి కేసులు. గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశాల ప్రకారం ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో ప్రతి వారం గత 8 వారాల నుండి చెత్త తొలగింపు మరి మురుగునీటి తొలగింపు కార్యక్రమాలు చేపడుతూ రామాయపేట మున్సిపల్ వివిధ వార్డులో కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో డెంగ్యూ, కలరా, మలేరియా వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ కార్యక్రమం చాలా తోడ్పడుతుంది. అలాగే మరి ప్రజలందరూ కూడా ప్రతి వార్డులో ప్రతి ఇంటిలో కూడా వారి నిల్వ ఉన్న నీటిని కానీ చెత్తను కానీ తొలగించి పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నాం. మరి ఈ రోజుల్లో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారి నాయకత్వంలో మేము 8 వారాల నుండి ప్రమాణమైన కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికీ 6వ వారం మన రామాయంపేట మున్సిపల్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు రామాయంపేట బైపాస్ ఇక్కడ మన పైలాన్ వద్ద
ఈరోజు క్లీనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మన పైలాన్ వద్ద చాలా చెట్లు మొక్కలు బాగా గలీజుగా విరిగినాయి కాబట్టి ఇక్కడ ఈరోజు 10 గంటల 10 నిమిషాలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మన అలాగే అందరు కూడా రామన్పేట పట్టణంలో అందరు కూడా క్లీనింగ్ చేసుకోవాలి. ఎవరింటి వద్ద వాళ్ళని కూడా మన రామన్పేట మున్సిపల్ చైర్మన్ గారు తెలియజేయడం జరిగింది. జై తెలంగాణ. రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మన రామాయంపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారు ఇక్కడ పైలాన్ వద్ద మన పిచ్చి మొక్కలను తొలగించి క్లీన్ చేయడం జరిగింది. మంత్రివర్యులు కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు తన పరిసరాలను శుభ్రపరచాలి. సీజనల్ వ్యాధుల వల్ల వచ్చే డెంగ్యూ కలరా మసూచి వంటి వ్యాధులను నివారించడం కోసం మంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రి గారి ఆదేశాలను పాటిస్తూ మన రామాయణపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారు ఈరోజు హరిత రామాయణపేటలోని అడిగాస్ వద్ద గల హరితహారం పైలాన్ వద్ద పిచ్చి మొక్కలను తొలగించి పైలాన్ పరిసరాలను శుభ్రపరచడం జరిగింది.